ప్రముఖ దర్శకుడు స్వర్గీయ టి కృష్ణ స్కూల్ నుంచి వచ్చిన నటుడు డాక్టర్ రాజశేఖర్. అయితే యాంగ్రీ యంగ్ మ్యాన్గా ఇమేజ్ రావడానికి ప్రధాన కారకులు దర్శకుడు కోడి రామకృష్ణ, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఎంఎస్ ఆర్ట్ మూవీస్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన మూడు చిత్రాలు తలంబ్రాలు, ఆహుతి, అంకుశం ఘన విజయం సాధించాయి. అయితే తలంబ్రాలు, ఆహుతి చిత్రాల విజయం ఒకెత్తైతే అంకుశం మరో ఎత్తు అని చెప్పాలి. ఆయన నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం అంకుశం. రాజశేఖర్లోని నటుడిని ఎలివేట్ చేసిన సినిమా అంకుశం. రాజశేఖర్ ఒకే తరహా సినిమాలకే పరిమితం అనుకున్న అభిప్రాయాన్ని అంకుశం చిత్రం తారుమారు చేసింది. ఈ సినిమా అనూహ్య విజయం సాధించడంతో కమర్షియల్ చిత్రాల నిర్మాతల దృష్టి రాజశేఖర్ మీద పడింది. అంతవరకు వచ్చిన పోలీస్ కథలకు భిన్నంగా రూపుదిద్దుకున్న అంకుశం చిత్రం ఓ ట్రెండ్ క్రియేట్ చేసిందని చెప్పాలి. రాజశేఖర్ హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడమే కాకుండా పోలీస్ పాత్రల స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది అంకుశం చిత్రం. కరడుగట్టిన రౌడీయిజాన్ని మట్టి కరిపించే పోలీస్ ఆఫీసర్గా రాజశేఖర్ చూపించిన యాటిట్యూడ్ ఆడియన్స్కు బాగా నచ్చేసింది. దర్శకుడు కోడి రామకృష్ణకు చిన్నప్పటి నుంచి పోలీసులంటే అభిమానం. ఆ వృత్తి అంటే గౌరవం. వారి గురించి ఆయన నాటకాలు కూడా రాశారు. అందుకే పోలీస్ కథతో ఓ సినిమా చేయాలని ఆయనకు అనిపించింది. ఆ విషయాన్నే శ్యామ్ ప్రసాద్ రెడ్డికి చెప్పారు కోడి రామకృష్ణ. పోలీస్ కథ అనగానే సెన్సార్ సమస్యలు వస్తాయని ఆయన మొదట సందేహించారు. సమస్యలు రాకుండా చూసే బాధ్యత తనదని చెప్పి ఆయన్ని ఒప్పించారు కోడి రామకృష్ణ. అలా అంకుశం కథ మొదలైంది. పోలీసులంటే జనానికి చిన్న చూపు ఉండేది. దానిని ప్రశ్నిస్తూ పోలీస్ వ్యవస్థ గౌరవం పెంచే చిత్రం తీయాలని నిర్ణయించుకున్నారు కోడి రామకృష్ణ. ఆయన చెప్పిన కథ వినగానే హీరో రాజశేఖర్ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రాణం పెట్టి మరీ చేస్తాను సార్ అన్నారు రాజశేఖర్. ఏ సినిమాలో అయినా హీరో పాత్ర ఎలివేట్ అవ్వాలంటే విలన్ పాత్ర బలంగా ఉండాలి. అందుకే విలన్ పాత్ర మీద ప్రత్యేక దృష్టి పెట్టారు కోడి రామకృష్ణ. రవిడీలను అతి దగ్గర నుంచి చూసిన అనుభవంతో ఈ చిత్రంలోని నీలకంఠం పాత్రను సృష్టించారు. ఆ పాత్రను రామిరెడ్డి పోషించారు. ఆయనకు అదే తొలి చిత్రం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన తలంబ్రాలు, ఆహుతి చిత్రాల షూటింగ్స్ రామిరెడ్డి ఇంట్లోనే జరిగాయి. బట్టతలతో, భారీ పర్సనాలిటీతో కోడి రామకృష్ణకు విభిన్నంగా కనిపించారు రామిరెడ్డి. ఆయన్ని బలవంతంగా ఒప్పించి విలన్ వేషం వేయించారు. రామిరెడ్డి ఊతపదం స్పాట్ పెడతా బాగా పాపులర్ అయింది. రామిరెడ్డి తమ్ముడి పాత్రను ప్రముఖ న్యాయవాది కోకా రాఘవరావు కుమారుడు బాబ్జీ పోషించారు. రామిరెడ్డి చుట్టూ ఉండే రౌడీ గ్యాంగ్ కూడా రామిరెడ్డి క్లాస్మేట్స్ కావడం విశేషం. అంకుశం చిత్రంలో మరో ముఖ్యమైనది నిర్మాత ఎంఎస్ రెడ్డి పోషించిన ముఖ్యమంత్రి పాత్ర. అయితే ఆ వేషం వేయడానికి ఎంఎస్ రెడ్డి మొదట ఒప్పుకోలేదు. 60 ఏళ్ల వయసులో రంగు వేసుకోమంటావా అని ఆయన అంగీకరించలేదు. చివరికి వాళ్ళమ్మతో చెప్పించి నాన్నను ఒప్పించారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. రోజు మీరు వేసుకునే బట్టలు వేసుకోండి, నెల్లూరు యాసే మాట్లాడండి, మీకు అనుకూలంగా ఉన్న సమయంలోనే షూటింగ్కు రండి అని కోడి రామకృష్ణ కూడా చెప్పడంతో అయిష్టంగానే అంగీకరించారు ఎంఎస్ రెడ్డి. ఒక్కరోజు షూటింగ్కు వస్తా, నచ్చితే ప్రొసీడ్ అవుదాం, లేకుంటే ఇంకొకరిని చూసుకోండి అని కండిషన్ పెట్టారు ఎంఎస్ రెడ్డి. కానీ తొలి రోజు షూటింగ్లోనే ఆయనకు సినిమా బాగా నచ్చింది. అంకుశం విడుదలయ్యాక ఎంఎస్ రెడ్డి ఆటోగ్రాఫ్ కోసం జనం పోటీ పడటం విశేషం. పోలీసులకు సంబంధించిన సినిమా తీస్తుండటంతో అప్పట్లో క్రైమ్ పత్రికలు ఎక్కువగా చదువుతుండేవారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఓ పోలీస్ ఆఫీసర్ చార్మినార్ ముందు ఓ రవిడీని బట్టలు విప్పి కొట్టుకుంటూ తీసుకువచ్చారని ఎన్కౌంటర్ పత్రికలో ఆయన చదివారు. ఆ పోలీస్ ఆఫీసర్ను అందరూ గబ్బర్ సింగ్ అని పిలుచుకునేవారు.
ఈ వార్త శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ఆకర్షించింది. అదే సీన్ తన సినిమాలో పెట్టాలనుకున్నారు. కానీ చార్మినార్ దగ్గర తీయడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అందుకే పొద్దున్నే 2 జీపుల్లో చార్మినార్ దగ్గరకు వెళ్ళారు. పళ్ళబండిలో ఓ కెమెరా, పువ్వుల మధ్యలో మరో కెమెరా, ఆటోలో ఇంకొక కెమెరా, మరో చోట ఇంకొకటి, ఇలా 4 కెమెరాలు పెట్టి ఎవరికి అనుమానం రాకుండా ఆ సీన్ చిత్రీకరించారు. అక్కడున్న షాపుల వాళ్ళు నిజంగానే పోలీసులు కొడుతున్నారనుకుని షాపులు మూసేశారు. పోలీసులు వచ్చేలోపు అక్కడ నుంచి యూనిట్ తిరిగి వచ్చేసింది. తలంబ్రాలు, ఆహుతి చిత్రాల్లో నటించిన రాజశేఖర్ జీవిత, అంకుశం సినిమాలోనూ జంటగా నటించారు. సంగీత దర్శకుడు సత్యం చివరి చిత్రం అంకుశం. ఒక పాట మిగిలి ఉండగా ఆయన మరణించారు. అందుకే ఈ చిత్రానికి రచయిత రాజశ్రీ నేపథ్య సంగీతం అందించారు. 1989 జూలై 14 విడుదలైన అంకుశం చిత్రం ఘన విజయం సాధించింది. 20 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్లలో సంవత్సరం ఆడటం విశేషం. అంకుశం చిత్రాన్ని ఇదు దాండా పోలీస్ పేరుతో రాజశేఖర్ సొంతంగా తమిళంలోకి అనువదించారు. హిందీ చిత్రరంగంలోకి ప్రవేశించడం కోసం, బలమైన కథ కోసం వెతుకుతున్న చిరంజీవికి అంకుశంలోని యూనివర్సల్ పాయింట్ నచ్చింది. అందుకే ఈ సినిమా రీమేక్తోనే హిందీ చిత్రరంగంలోకి అడుగుపెట్టారు చిరంజీవి. ఆ సినిమా పేరు ప్రతిబంధ. జూహీ చావ్లా హీరోయిన్గా నటించారు. హిందీలోనూ రామిరెడ్డి విలన్గా నటించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. కన్నడంలో, బెంగాలీలో కూడా అంకుశం చిత్రం రీమేక్ అయింది. ప్రతిబంధలోని పోలీస్ అధికారి పాత్ర దాదాపుగా ఖైదీలోని సూర్యం పాత్రను పోలి ఉంటుంది. అడుగడుగున ఏదో ఒక మానసిక సంఘర్షణకు లోనవుతూ ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే పాత్ర. ఇటువంటి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి తొలి చిత్రంతోనే ఉత్తరాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు చిరంజీవి. అప్పటికే ఇంట గెలిచిన మెగాస్టార్ ప్రతిబంధతో రచ్చగెలవటం ఆయన టాలెంట్కు ప్రతీక. గీత ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మించారు. చిత్ర ప్రారంభోత్సవానికి హీరోయిన్ శ్రీదేవి వచ్చి బాలీవుడ్లోకి చిరంజీవికి స్వాగతం పలికారు. 1990 సెప్టెంబర్ 28 ఈ సినిమా విడుదలయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.